నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దీపావళికి పర్యావరణ కాలుష్యం కలిగించని బాణాసంచాను మాత్రమే వినియోగించాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి. సీఎం జగన్ పాలనలో ముస్లిం దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపణ. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. తాళరేవు ప్రజలకు మంచినీటి కష్టాలను తొలగించండి. సిపిఎం నాయకుల డిమాండ్. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రజలు దీపావళి రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య పర్యావరణ కాలుష్యం కలిగించని బాణాచంచాను మాత్రమే వినియోగించి పండుగ జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 పరిస్థితుల్లో వ్యాధి నుండి కోలుకున్న చికిత్స పొందుతున్న ప్రజలకు, వ్యాధి ముప్పు పొంచి ఉన్న సున్నిత వ్యక్తులకు బాణాసంచ పొగ వల్ల ప్రాణహాని ఎదురయ్యే ప్రమాదం దృష్ట్యా ప్రజారోగ్య రక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు దీపావళి రోజున పండుగ వేడుకలు జరుపుకునే ప్రజలు గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య 2 గంటల పాటు మాత్రమే కాల్చడానికే అనుమతి ఉంటుందన్నారు. బాణాసంచ విక్రయ దుకాణాల మధ్య కనీసం 10 అడుగుల దూరాన్ని విక్రేతలు ఖచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు. అలాగే బాణాసంచ కొనుగోలు చేసే వ్యక్తులు దుకాణాల వద్ద క్యూ లైన్లో తప్పనిసరిగా 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. బాణాసంచ కాల్చే వ్యక్తులు సులభంగా వండే స్వభావం కలిగిన హ్యాండ్ శానిటైజర్లను వాడవద్దని, బదులుగా సబ్బు నీరు వాడాలని ఆయన సూచించారు. బాణాసంచ వినియోగం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను జిల్లాలో ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయో లేదో అర్బన్ ఎంఆర్ఓ మరియు డిఎస్పి దామోదర్ పర్యవేక్షించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి కూడా వాలంటీర్స్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. సరే, అది వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉన్నాయి కాబట్టి ఇచ్చిస్తారని అనుకోవచ్చు. బట్ చాలా మంది ఏంటంటే 5 అడుగులు 6 అడుగులు వాటర్ లో ఉన్న వాళ్ళు, ఆ డెప్త్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి డెలివరీ చేశారు. దానికి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు మనం. మీరు మనసు పెట్టి చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు సేమ్ ఆరోగ్యశ్రీ పథకంలో కూడా పెనుమార్పులు తీసుకురాబోతున్నాం. ఆరోగ్యశ్రీలో కూడా మాకు తెలుస్తున్నది ఏంటంటే, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్ వెళ్తే ఆరోగ్యశ్రీ వాళ్ళైతే ఒక రకమైన ట్రీట్మెంట్, ఆరోగ్యశ్రీ కాకుండా డబ్బులు పే చేసేది ఇంకొక రకమైన ట్రీట్మెంట్. నాట్ కరెక్ట్. కంపల్సరిగా అందరికీ ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ మనం ఎన్షూర్ చేసుకోవాల్సిన అవసరం. సిమిలర్లీ మీరు సచివాలయానికి వెళ్తారు, మీ దగ్గరికి ఎవరైనా ఫిజిషియన్ వస్తారు, ఇప్పుడు అగ్రికల్చర్ అసిస్టెంట్గా మీరు ఎవరైనా సెలెక్ట్ అయ్యింటే మీ దగ్గరికి వచ్చి, సార్ మా దగ్గర అడంగల్లో ఇట్లా ప్రాబ్లం ఉంది లేదా వెబ్లాండ్ మాకు డేటా లేదు అది అన్నప్పుడు మీరు కంప్యూటర్లో వెరిఫై చేసి సింపుల్గా బాగా చెప్పచ్చు, లేదు రాదు. కాకినాడ పట్టణంలో కాకినాడ స్థానిక మెక్రా హై స్కూల్లో 42 మంది షాపులు ఇవ్వడం జరిగింది. అలాగే బోట్లోపు దగ్గర 14 షాపులు ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురు మొత్తం టోటల్గా అన్నీ కూడా టెంపరీ లైసెన్స్ ఈ 3 రోజులకి రెవెన్యూ అధికారి కాకినాడ వారి ఉత్తర్వుల మేరకు ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాం. ముందు రికమెండ్ చేసాం, తర్వాత ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయడానికి ఒక్కొక్కటి ఎలా పెట్టారు, ఏంటి నార్మల్స్ ప్రకారంగా పెట్టారు, లేదా గ్రీన్ ట్రాకర్స్ ఉన్నాయి, లేదా కోవిడ్ అని అన్ని నిబంధనలు ప్రకటిస్తున్నారు లేదా అని చెప్పడానికి చూస్తున్నారు లేదా అని చెప్పి చూడడానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ సుందరపల్లి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నుండి గాంధీ భవన్ వరకు ధన్వంతరి స్వామివారిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి వేద పండితులచే పూజా కార్యక్రమం నిర్వహించారు. కరోనా కష్టకాలంలో మానవాళి మొత్తం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని స్వామివారిని పూజలు జరిపారు. సుందరపల్లి గోపాలకృష్ణ అధ్యక్షతన జిల్లాలో ఉన్న రంగరాయ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లను, ఆర్ఎంపీపీ ఎంపీ డాక్టర్లను, వాయిద్య కళాకారులు, సీనియర్ నాయకులను అందరినీ ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గణపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణా జిల్లా డైరెక్టర్ మల్కాపురం కనకారావు, తూర్పుగోదావరి జిల్లా డైరెక్టర్ అల్లూరు మాణిక్య భ్రమరాంబ, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్, ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు దుర్గా రమేష్, గున్నంపల్లి తాతారావు, సిహెచ్ నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బంటుమిల్లి సాయి కుమార్, వనభర్తి ప్రసాద్, కార్యదర్శి పసుపులెట్టి నాగబాబు పాల్గొన్నారు. ఆశ్వేత శుద్ధ చతుర్దశి రోజుని ధన్వంతరి దేవదేవుడు పాలసముద్రం నుండి అమృతాన్ని తీసుకొచ్చి
ఈ మానవాళి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో శ్రీ విష్ణుమూర్తి అంశగా ధన్వంతరి స్వామి పాల సముద్రించి పుట్టారు. ఆయన మా ఇలవేల్పు, మా కులదైవం. నాయ బ్రాహ్మణులు అంటే తొలి వైద్యులు, అంటే వైద్యం మానించే పుట్టింది, వృత్తి మానించే పుట్టింది, వాయిద్యం మానించే పుట్టింది. అంటే ఈ మూడు వృత్తులతో సమాజానికి సేవ చేస్తూ, సమాజానికి ఎప్పుడు అండగా ఉంటూ, సమాజం సుఖంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి అని సమాజానికి ఆనందంగా చేస్తూ మేము ఆనందం లేకుండా బ్రతుకుతున్నాం ఇంతవరకు. ఎందు గురించి అంటే అనేక సమస్యలు ఈరోజు నాయ బ్రాహ్మణులకు ఉన్న సమస్యలు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కూడా ఎవరికి లేని పరిస్థితి. అటువంటి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మగవాడైనా పచ్చగా ఉండాలని కోరుకునే కులం ఏదన్నా ఉంది అంటే నాయ బ్రాహ్మణ కులం. ఆ నాయ బ్రాహ్మణ కులంలో సంక్షేమ సంఘం అనే ఒక గొడుగు కింద మేము పనిచేస్తున్నాం. దానికి మా రాష్ట్ర అధ్యక్షులుగా మలకాపురం కనకారావు ఉన్నారు, వారు కృష్ణాజిల్లా డైరెక్టర్గా కూడా అయ్యారు. ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో మానవాళ్ళంతా ఆయురారోగ్యాలుగా ఉండాలని ఈరోజు ధన్వంతరి స్వామిని ఊరేగింపుగా కల్పన సెంటర్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసి డాక్టర్లందరికీ సత్కార కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. గత 6 రోజులుగా కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి నిర్విరామంగా జరుగుతున్న పాదయాత్ర ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంది. రోజుకు సుమారు 15 కిలోమీటర్ల మేర నడక సాగుతుండటంతో శాసనసభ్యులు చెర్ల కాళ్లకు బొబ్బలు కట్టాయి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో చెర్ల పాదాలు కమిలినా వెనకడుగు వేయడం లేదు. ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలోని పెదపెల్ల, పినపెల్ల, సందిపూడి, చింతలూరు, సూర్యారావుపేట గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే చెర్ల ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులు వివరించి వాటికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఇంటింటికి తిరిగి ఆడపడుచుల నుండి ఆరా తీశారు. ప్రజా శ్రేయస్సు కాంక్షించి ఎమ్మెల్యే చెర్ల చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తుమ్మన శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేవాదళ సంయుక్త కార్యదర్శి చెల్లా ప్రభాకర్రావు, పిఎస్సిఎస్ చైర్మన్ నెక్కంటి వెంకటరాయుడు, నామాల శ్రీనివాస్, పాలంగి ఉమాదేవి, తోరాటి గోవిందు, గాడిది వెంకన్న, యనమదల నాగేశ్వరరావు, చెల్లా సుబ్బయ్య, గున్నం రాంబాబు, చెల్లా సత్యనారాయణ, ఎంపీడీఓ జేఏ జాన్సీ, తహసీల్దార్ లక్ష్మీపతి, మండల ప్రజాపరిషత్ ఏఓటీవీ సురేందర్ రెడ్డి, ఆర్ఐ జానకి రాఘవ, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఎటువంటి సంక్షేమం మీ గ్రామంలో చేసామనేటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్పవలసినటువంటి నైతిక బాధ్యత నాపైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఆ రోజు మరి తండ్రి చనిపోయి వీరే అనేక రకాలైన బాధల్లో ఉన్నటువంటి ఆయన్ని అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 32 కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అయినా ఒక పవిత్రమైన సంకల్పంతో ఆ రోజు సుమారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. వాస్తవంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడికి తడిస్తే ఇవాళ ప్రతిఫలం ఎవరికి వచ్చింది? లేదా ఈ రకంగా మీ అందరికీ కూడా మంచి చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అనేక రకాలుగా మరి పరితపించారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేతనాలు పెంపుదల, పిఎఫ్, ఈఎస్ఐ తదితర డిమాండ్స్ తో అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం వాకల్పూడి పంచాయతీ కార్మికులు నవంబర్ 11 ప్రారంభించిన సమ్మె 3వ రోజున శుక్రవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు నగరాధ్యక్షుడు పల్లెవెల వీరబాబు మాట్లాడుతూ, వాకల్పూడి పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య నిర్వహణలో చాలా బాగా సేవలు అందిస్తారని అనేక సార్లు అధికారులే పేర్కొన్నారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లి సేవ చేయడంలో వాకల్పూడి కార్మికులు ముందు వరుసలో ఉంటారన్నారు. పంచాయతీ ఆదాయం 3 కోట్లు పైగా ఉన్నా జీతాలు పెంచడానికి ఇష్టం లేకనే పంచాయతీ కార్యదర్శి కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. కరోనా సమయంలో పంచాయతీ కార్మికులు ఏ విధంగా సేవలు అందించారో గ్రామస్తులకు తెలుసు కాబట్టి కార్మికుల పోరాటానికి గ్రామ పెద్దలు, యువజన, మహిళా సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. యూనియన్ సభ్యురాలు మోక కుమారి మాట్లాడుతూ, మా ప్రజలకు ఇబ్బంది రాకూడదని 28 రోజుల పాటు పనులు చేస్తూ ధర్నాలు చేశామన్నారు. ఇద్దరు కార్మికులు పర్మనెంట్ అయి వెళ్లిపోయారని, స్వచ్ఛ భారత్ నిధులు 390,000 రూపాయలు కార్మికులకు వచ్చిన సొమ్ము పంచాయతీ ఖాతాకు జమ చేశామన్నారు. అధికారుల సమక్షంలో జీతాలు పెంచుతామని చెప్పి మాట మార్చడం వల్ల చాలా బాధపడుతున్నామన్నారు. మా సమస్యలు తీర్చే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణతో పాటు యూనియన్ నాయకులు మాతా గాంధీ, దూలపల్లి అర్జున్, మేడేరాజు, గింజాల సత్యబాబు, దేవర గోవింద్, పాలిక సూరిబాబు, వంక దానయ్య, ఎరిపిల్లి బాబుజీ, గొర్రెల రాజు, మోర్కుర్తి వీరాంజనేయులు, పిల్లి జ్యోతి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్, 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 జిందాబాద్.
ఇరవై రోజులు పట్టి మా శానిటేషన్ పని చేస్తుంటాం, పని చేస్తున్నామండి. మాకు మా యజమాని మాకు హామీలు ఇచ్చారండి, ఆ హామీలు మాకు ఎక్కడైనా చెప్పి కూడా చేయడం మానేయాలండి. ఇవాళకు 3 రోజులు పట్టి మేము నెరారేస్తాము, పని చేస్తున్నాం మేము, మా పని లాక్ చేసుకున్నామండి. మేము పని చేసి 3 రోజులు పట్టి చేస్తుండగా ఇప్పుడు కూడా మమ్మల్ని ఏమైనా అధికారి అధికారులు కూడా మమ్మల్ని ఏమైనా అడగలేదండి. ఇప్పుడు వచ్చి ఇంకా మా సంస్థ ఏమో పరిష్కరించలేదండి. స్కూల్లో కూడా మా పని మేము శానిటేషన్ పని ఎలా చేస్తాం ఏదన్నా అందరికీ తెలిసింది. మా పండగ పూట కూడా మా పిల్లలను మాకు నెలల జీతాలు కూడా లేట్ లేట్ చేస్తాం, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా ఆఫీసులో ఈ రోజు కూడా మమ్మల్ని ఇంకా కాయకేసి బాబు మీ పని మేము చేస్తాం, మేము చేసి పెడతాం, మీరు ఎవడో కష్టపడకండి, మీరు పర్వాలేదని చెప్పేసి ఒకరోజు కూడా మా ఆఫీసర్ గారు కూడా కాయకేసి అడగలేదండి. మమ్మల్ని ఎప్పుడు కూడా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప మా సమస్యను అసలు పరిష్కరించలేదండి. వైకాపాకు ఓటు వేయకపోయినా ఒక పేదరికాన్ని మాత్రమే చూసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పమని రాజ్యసభ సభ్యులు సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో మండపేట వైకాపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరిగిన ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో బోస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టేకి గ్రామంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తోట త్రిమూర్తులు గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి ఇరువురికి టేకి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో గల రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాలకు ఇరువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో జనసేన టీడీపీ పార్టీల నుండి పలువురు కార్యకర్తలు తోట బోస్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తన రాజ్యసభ నిధుల నుండి అభివృద్ధి పరిచే 5 గ్రామాల్లో మొదటగా టేకి గ్రామాన్ని తీసుకుంటానన్నారు. విద్య వైద్యం వ్యవసాయంకు అధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం చేకూర్చాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జగన్కే సాధ్యమని తోట త్రిమూర్తులు అన్నారు. తనపై నమ్మకంతో మండపేట నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా వైకాపా బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తోట అన్నారు. నియోజకవర్గ వైకాపా నాయకులు వేగుల పట్టాభిరామయ్య, కర్రిపాపారాయుడు, పిల్లి సూర్యప్రకాశ్రావు, మండల గ్రామ నాయకులు శీలం గోవిందు, కుక్కల బాలయ్య, మేడిశెట్టి దుర్గారావు, శివ సుబ్రహ్మణ్యం, దాసి రామ్జీ అంబేద్కర్, ఏఎంసీ డైరెక్టర్ పాలరాజు, నక్కసింహాచలం, పిప్పర సంపత్రావు, కట్టా మురళీకృష్ణ, కవల శ్రీను, వంగా శ్రీనివాస్, సలాది వీరబాబు, ఆచంట వీరస్వామి అధిక సంఖ్యలో వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారు, ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇంకా కొన్ని పరిపాలనలో ఆయన తెచ్చుకోవచ్చు. కాపు నేస్తాం, కాపు మహిళలకు ఇచ్చిన హామీ ఉంది, హామీ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎన్నికలు అయిన తర్వాత పాలనలో వారి దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకున్న విషయాన్ని ఒకసారి గమనించాలన్నమాట. సాధారణంగా మనకి ఎవరు అవనన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్నికలు వచ్చేటప్పటికీ రెచ్చబడుతూ ఉంటారు. కులమో మతమో ప్రాంతమో దయచేసి ఒక్కసారి ఒక నిమిషం మీరు ఆగండి, ఆలోచించండి అని నేను కోరుతాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా? మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పక్క కోవిడ్ వల్ల అంటే కరోనా డిసీజ్ వల్ల పూర్తిగా మంటగలిసినప్పటికీ పార్టీ అయినా కొంతమంది యువత అందరూ ఉండొచ్చు, నాకు ఉండేటువంటి నమ్మకం ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా మా అన్న కావాలనేటువంటి విధంగా మీరు అందరూ నా దగ్గరకు వస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన, ప్రజా పరిపాలన, నియంత్రణ పరిపాలన కాదు, ప్రజల యొక్క నాడు చూసి గెంజేసేటువంటి ప్రభుత్వాలు గతంలోని ఒక పథకం ఏదన్నా తీసుకొచ్చి ఎవరికన్నా సహాయం చేస్తున్నావు అంటే గతంలో నువ్వు నాకు ఓటేసేవో లేదా అని అడిగేవారు, లేదు రేపు నాకు ఓటు వేస్తావో లేదా అని అడిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అలా కాదు, మీ యొక్క పేదరికమే మరి మీ పథకాలకు ఏదన్నా కావాలంటే ప్రభుత్వ పథకాలు రావాలంటే మీ అర్హత పేదరికం చూసి అర్హతగా మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు తప్పితే వాలంటరీ వ్యవస్థ ద్వారా పార్టీ ఓటేసిన లేదా అని అనటం కాదు, రేపు నాకు ఓటేస్తారా లేదా అనేటువంటిది రాదు. మీరు ఓటేసిన వేయకపోయినా ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ముఖ్యమంత్రిగా మీ అందరికీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేటువంటి బాధ్యత నాకు ఉందనేటువంటి ఆలోచనతో
ముస్లిం దళితులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. నంద్యాలలో పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలీం కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతూ పిఠాపురం మసీదులో ముస్లిం మత పెద్దలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అబ్దుల్ సలీం కుటుంబం ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుండి ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముస్లింస్ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డం భాస్కర్రావు, కరణం చిన్నారావు, పిల్లి చిన్న, నల్ల శ్రీను, వాసిరెడ్డి వాసు, మస్కపల్లి రాజా, రాయవరపు తిరుమలరావు, జనపరెడ్డి రాంబాబు, కోళ్ల బంగారుబాబు, నందిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నంద్యాలలో సలాం గారు కుటుంబం అన్యాయంగా పోలీసుల యొక్క దౌర్జన్యంతో చనిపోయారో, మైనారిటీస్కి సంబంధించి, ముస్లిమానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎటువంటి పునరావృతం కాకూడదని చెప్పి మేము టీడీపీ తరఫున ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, కోర్టులు దృష్టిలో పెట్టడం, పోలీసులు దృష్టిలో పెట్టడం, ఇటువంటి సంఘటనలు పోలీసులు బాధించడం వల్ల జరిగాయి కాబట్టి అటువంటి పోలీసులని ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేయమన్నాడు, సస్పెండ్ కాదు. అదేవిధంగా హైకోర్టులో ఏదైతే జరిగిందో బెయిల్ వచ్చిందో అది తప్పు కారణం అంటే ప్రభుత్వం సేమ్ పోలీసు మీద కంప్లైంట్ ఇచ్చుకునేటప్పుడు సెక్షన్లు బట్టి శిక్షలు ఉంటాయి. ఆ సెక్షన్ ఏదైతే ఉందో 306 ఏదైతే వేయాలో అవి మెన్షన్ చేయకపోవడం వల్ల, సరైన సెక్షన్లు మెన్షన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. ఇటువంటిది పునరావృతం అవుతాయి, ఇది రెగ్యులర్ అవుతాయి. ఒక పోలీస్కి ఏమవుతాయి, ఏమైందిలే నలుగురు చనిపోతే మనకి వెంటనే బెయిల్ వచ్చిందని ఉంటుంది. ఒక భయం ఉండాలి, ఒక సరైన భయం ఉండే విధంగా చట్టాలు ఉండాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ 3 రోజుల నుంచి పోరాడి వారి దృష్టిలో పెడతాం. రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా పార్టీ ముస్లింస్కి పిఠాపురం నియోజకవర్గంలో మేము అండగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా ముందుంటాం. రాజకీయాలు కాదు, మానవతా దృక్పథంతో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తాం. యూకత్తపల్లి మండలం శివారు సొంటివారి పాకలు, కాశీవారి పాకలు గ్రామాలలో పంట పొలాల్లో సారా కాస్తున్నారన్న సమాచారంతో పిఠాపురం ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖరరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీకి ఉపయోగించి సుమారు 3,500 బెల్లం ఓటను ధ్వంసం చేసినట్లు ఆయన తెలియజేశారు. సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములు, పాలిథిన్ బరకం పూర్తిగా తగులబెట్టారు. గ్రామాల్లో, పట్టణాల్లో నాటు సారాకి అలవాటు పడ్డారని, అందువల్ల పూర్తిగా నిఘా పెట్టామని, అలాగే నాటు సారా విక్రయాలు తయారు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నాటు సారా అమ్మినా కాసినా చట్టరీత్యా చర్యలు కఠినంగా తీసుకుంటామని పిఠాపురం ఇన్ఛార్జ్ సీఏ రాజశేఖరరావు అన్నారు. ఈ దాడుల్లో పిఠాపురం పట్టణ ఎస్ఐ అబ్దుల్ నబీ, యూకొత్తపల్లి మండలం ఏఎస్ఐలు బొజ్జ లావరాజు, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ వీరభద్రరావు, యూకొత్తపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మండపేట పట్టణంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంకు అపూర్వ స్పందన లభించింది. మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు హాజరయ్యారు. మెయిన్ రోడ్లో గల దివంగత వైఎస్ఆర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి ప్రారంభమైన పాదయాత్ర 29వ వార్డ్ మెయిన్ రోడ్ మీదుగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా అని మినిస్టర్ కన్నబాబు వృద్ధురాలను అడిగారు. మధ్యవర్తులు ప్రమేయం లేకుండా వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ప్రజలందరూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని బలపరచాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. వైకప్పా సీనియర్ నాయకులు వేగుల పట్టాభిరామయ్య, కరిపాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, ఎం బాపిరాజు, జిన్నూరు సాయిబాబు, పత్తివాడ నోకదుర్గవరాణి, షేక్ అలీఖాన్ బాబా, మీగడ శ్రీనివాస్, చిట్టూరి సతీష్, గ్రంథి శ్రీనివాస్, మారిశెట్టి సత్యనారాయణ, ముక్క స్వరూపరాణి, జొన్నపల్లి సత్యబాబు, కపిలేశ్వరపురం మండల జడ్పటి అభ్యర్థి నిరసనమెట్ట అబ్బు, కొప్పిరెడ్డి పద్మ, ఎర్రగొండ అయ్యప్ప, ముక్క దాలయ్య, పోతంశెట్టి ప్రసాద్, శరంగి శ్రీనివాస్, అధికారి శ్రీనివాస్, కపిలేశ్వరపురం మండలం నుండి నక్కా సింహాచలం, ఎం శివకుమార్, కట్టా మురళీకృష్ణ, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, పోలిశెట్టి నాగేశ్వరరావు, వంగా నల్లా శ్రీనివాస్, కవల శ్రీను, మండపేట మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. తాళదేవు రక్షిత మంచినీటి పథకం సక్రమంగా పనిచేయకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు తెలియజేశారు. తక్షణం ఫిల్టర్ బెడ్లను, పైప్ లైన్లను మరమ్మతులు చేసి సురక్షితమైన త్రాగునీరు అందివ్వాలని డిమాండ్ చేశారు.
త్రాగునీరు సక్రమంగా రాకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో తాళ్లరేవు మంచినీటి పథకాన్ని సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి టేకముడి ఈశ్వరరావు మాట్లాడుతూ, గత 6 నెలలుగా మంచినీటి పథకంలోని ఫిల్టర్ బెడ్ల మరమ్మతులు పూర్తి చేయకపోవడంతో మైక్రో ఫిల్టర్ల ద్వారానే త్రాగునీరు అందించాల్సి వస్తోందన్నారు. దానివల్ల అన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదన్నారు. సీతారామపురం తాళ్లరేవులలో కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్లు పాడైపోవడం వలన కలుషితమైన నీరు వస్తుందన్నారు. తక్షణం అధికారులు ఫిల్టర్ బెడ్లను మరమ్మతులు త్వరితగతిన చేయడంతో పాటు పాడైపోయిన పైప్ లైన్లను బాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వల్లు రాజబాబు, మందనక తనుకురాజు, మందపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాళ్లరేవు మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి రక్షిత మంచినీటి చెరువులను పరిశీలించడం జరిగింది. తాళ్లరేవు, సీతారాంపురం, పోలేకూరు గ్రామాలకు ఆ రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు అందిస్తున్నారు. గత వారం రోజుల నుండి కూడా నీరు రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో చెరువులను పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 3 ఫిల్టర్లు కూడా ఇసుక లేక పనిచేయడం కూడా ఆగిపోయినాయి. దానివల్లనే నీరు ఇబ్బంది అయిందనేది ఇంజనీర్ గారు చెప్తున్నారు. కానీ ఈ సమస్య గత 6 నెలల నుంచి 9 నెలల నుంచి కూడా ఈ సమస్య ఉందనేది తెలుసు. కానీ ఇప్పటి వరకు కూడా ఇసుకను నింపకపోవడం వలన ఈ సమస్య తీరడం లేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మైక్రో ఫిల్టర్ల ద్వారా నీరు అందిస్తాం అంటున్నారు. కానీ 3 గ్రామాలకు కూడా ఆ మైక్రో ఫిల్టర్ ద్వారా వచ్చే నీరు సరిపోదు. అదేవిధంగా సీతారాంపురంలో ఉన్నటువంటి పైప్ లైన్ పాడైపోయింది, పురుగులు వస్తూ ఉన్నాయి, మురికి నీరు వస్తూ ఉంది. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని త్వరగా, లేదంటే ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతారని చెప్పి ఈ ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో 1 వారం రోజుల్లో కానీ సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలందరూ కూడా ఆందోళనకు సిద్ధం అవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీపావళికి పర్యావరణ కాలుష్యం కలిగించని బాణాసంచాను మాత్రమే వినియోగించాలి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి. సీఎం జగన్ పాలనలో ముస్లిం దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపణ. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. తాళ్లరేవు ప్రజలకు మంచినీటి కష్టాలను తొలగించండి, సిపిఎం నాయకుల డిమాండ్. SLT న్యూస్ సమాప్తం. నమస్కారం.